వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా, నరా లోకేష్ బాబు తిని తిని పందిలాలు తినేసి ఎంత తిన్నావంటే, లోకేష్ నువ్వు తిని తిని అవినీతి ఇంత సంపాదించి ఇటు చేస్తున్నావు, పైనున్న మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తాయా ఆట, క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపుపోయా అని అయ్యా గుడుకుల్ని అమ్మలక్కల అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలకు. మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనివ్వడు అన్నాడా ఒకటి తెచ్చాడే, కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే ఇతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇటు వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అది ఏమల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు, అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు ఎదుటోడు టపా టపా ఎదుటోడు, మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు, నారా చంద్రబాబు నాయుడుకే కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పని చేస్తాను సార్, నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది, ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు, ఏమంటారు దీన్ని, నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు, పెళ్ళాం అంటారా లేదా గొళ్ళెం అంటారా, నువ్వు చెప్పాలి కదా అని చెప్పనొస్తే ఈ సజ్జల ఎవరైతే ఉన్నారో సాక్షి ఏజెంట్ సాక్షి గుమస్తా ఈరోజు అతను మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నాడు. నేను అందుకే మీకు చెప్పేది వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు అనలైజ్ చేయండి. రేపు జరిగే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం, ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది, నాకు ఏమాత్ర అనుమానం లేదు. ఈ యుద్ధంలో కౌరవాల వధ జరుగుతుంది, ధర్మాన్ని కాపాడుతాం. నేను అసెంబ్లీకి ఒకే మాట చెప్పాను, మా మిస్సెస్ కూడా బూతులు తిట్టి చాలా వరకు అవమానం చేస్తే నేను భరించలేక ఆ రోజు బయట వచ్చి ఇది గౌరవ సభ కాదు, ఆడవాళ్ళు అవమానిస్తున్నారు, ఇది కౌరవ సభ, మళ్లీ దీన్ని గౌరవ సభ చేసే వరకు క్షేత్రస్థాయిలో ఉండి పోరాడి క్షేత్రస్థాయిలో గెలిచి మళ్లీ అసెంబ్లీకి అడుగు పెడతారని ఆ రోజే ప్రతిజ్ఞ చేసి వచ్చా. మళ్ళీ అదే మరుగైతేనే పోతా. మళ్ళీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నన్ను ఆశీర్వదించండి, నా కోసం కాదు మీ పిల్లల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకో పక్క ఇంకొక 2 విషయాలు. యువగళం నేను ఒకటే చెప్తున్నా మా తమ్ముళ్ళందరికీ, తమ్ముళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది, ఉద్యోగాలు వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత మాది, వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం, ప్రభుత్వంలో ఉద్యోగాలు తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం, ఎస్కోట్లోనే అవసరమైతే ఐటీ టవర్ కట్టి ఇంటి దగ్గర బోరు కొడితే ఇక్కడొచ్చి పని చేసుకునేట్టుగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.